నమస్కారం. ఎల్ఆర్టి న్యూస్ కు స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పలు వార్డులలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీవై నగర్ లోని మారుతి చౌరస్తా వద్ద పార్టీ జెండాను స్థానిక కౌన్సిలర్లతో పాటు బీజేపీ నేతలు కార్యకర్తల ఆధ్వర్యంలో ఎగరవేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించారు. जो भारतीय जनता पार्टी आविर्भाव दिनोत्सव शुभाकांक्ष मरे भारतीय जनता पार्टी पन्द संवस मैं जनसंघ द्वारा आविर्भवी नलब रे संवस पूर्ति मरे नलब रे वसंत अड़गेत అనేకమైన మైలురాళ్లు దాటి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆనాడు వాజ్పేయి అద్వానీ గారి సారథ్యంలో ముందుకెళ్ళినటువంటి పార్టీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విస్తరించుకుపోయి దాదాపు మరి కోట్ల మరి సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీగా ఈరోజు ఆవిర్భవించి మరి భారతీయ జనతా పార్టీ సభ్యులకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తయారు మరొక్కసారి కూడా మా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వరి ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం రోజు చేపట్టిన కలెక్టరేట్ కార్యాలయ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఓ దశలో కలెక్టరేట్ కార్యాలయంలోకి చొచ్చుకోవడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ కాలికి గాయమైనట్లు సమాచారం. బుధవారం రోజున నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కార్యకర్తలు నేతలు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాలకు మధ్య తోపులాట జరిగింది. పెంచిన నిత్యావసర ధరలను తగ్గించాలని రైతులు పండించిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కాంగ్రెస్ పార్టీ నేతలకు మధ్య తీవ్ర తోపులాట జరగడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ కాలికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ కార్యకర్తలు నడిరోడ్డుపై బైఠాయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శిబిరం వద్దకు చేరుకుని వినతి పత్రాన్ని తీసుకున్నారు. శాంతియుతంగా కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్తున్న తమను పోలీసులు అకారణంగా అడ్డగించి దాడికి యత్నించారని టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు ధర్నాలు రాస్తారోకో చేస్తే సహకరించే పోలీసులు కాంగ్రెస్ పార్టీ నిరసనకు ఎందుకు అడ్డు తగులుతున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, వేములవాడ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు షేక్ గౌస్తో పాటు సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, కొనరావుపేట మాజీ జడ్పీటీసీ కొట్టే రుక్మిణి, వేములవాడ పట్టణ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామితో పాటు అన్ని మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యకర్తలు ఉన్నారు. కలిసి కట్టుగా పోటా పోటీగా పేద ప్రజల పైన పన్నులు వేస్తూ ఓవైపు కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ గ్యాస్ సిలిండర్ ధరలపైన ధరలు అమాంతం పెంచితే రాష్ట ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మేమేమో తక్కువ తిన్నామని చెప్పి కరెంటు ఛార్జీలను ఇబ్బడి మబ్బడిగా పెంచేస్తూ కాంగ్రెస్ పార్టీ టైంలో రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఉండాలని చెప్పి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పడేసి ధాన్యం కొనుగోలు చేసేటువంటి పరిస్థితులలో వాళ్ళకి కూడా గాయం అయి రక్తం కారుతున్న పరిస్థితులలో ఈరోజు పోలీసు వారికి కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పటి వరకు ప్రజాస్వామ్య పంచాలలోనే మనం నిరసన వ్యక్తం చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు ఇక ఐదు నిమిషాలు మమ్మల్ని లోపల పంపకుండా అధికారం రాకపోతే ఈరోజు మీరు రోడ్డు మీద బైఠాయించి ఈరోజు మా యొక్క నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి వీటన్నింటి కూడా కలుపుకుంటూ నిన్న కేంద్రం ఏదైతే ఉన్నదో ఇవాళ రాష్ట్రాన్ని వడ్లు కొట్టమని కొనాలని ఈ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనాలని చెప్పి ఒక డ్రామా ఆడుకుంటూ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య మానవులు రైతులు తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితిని వాళ్ళు ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు మీద కలిసి ధర్నా చేసేటటువంటి పరిస్థితి మనం యావత్ భారతదేశంలో చూస్తా ఉన్నాం. లేదు కలెక్టర్ గారు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు, మమ్మల్ని లోబడుకొని వాళ్ళు ఇల్లు ఇతరులు రానియారు.
అని దాదాపు గంట సేపు జరిగినటువంటి డ్రామాలో మళ్ళీ మేము ప్రజల సమ్మ బద్దంగా రోడ్ మీదకి వచ్చి మేము ధర్నా చేస్తా. ఇలా ఏదైతే అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు పెద్దలు సత్యనారాయణ గౌడి పిలుపు మేరకు ఇవాళ కలెక్టర్ ఆఫీస్ కు వినతి పత్రం ఇస్తా అంటే ఒక గంట సేపు పోలీసు వాళ్ళు ఆపడం జరిగింది. అంటే పోలీసు రాజ్యం నడుస్తుందా, ఇలా రాజకీయం నడుస్తుందా, టీఆర్ఎస్ పాలన నడుస్తుందా? మీరే ధర్నాలు చేసుడు, ఇలా కేంద్రం వాళ్ళు వచ్చి వాళ్ళు ధర్నా చేసుడు, ఇది ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే తరంలో మీకు చేత కాదని తెలిసింది. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం మాకు చేత కాదు, ఇక మీరే వెళ్ళిపోరు అనే విధంగా ఇలా ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి దీన్ని అనుసరించి ప్రజలు కూడా గమనించాలి. కనీసం వినతి పత్రం ఇచ్చేందుకు ఒక గంట సేపు ఇక్కడ నిలబెట్టే పరిస్థితి ఎంత వరకు కరెక్ట్ అనేది ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. నవమాసాలు మోసి పన్నెండు బిడ్డకు జన్మనివ్వాలన్న తల్లులకు కరీంనగర్ జిల్లాలో కడుపుకోతనే మిగులుతున్నాయి. ఒకరు నెల ముందు కొడుకు పోసుకుని బయటకు వస్తే మరో ప్రపంచాన్ని చూద్దామని వస్తున్న చిన్నారులకు కడుపుకోతలు మిగలడమే కాకుండా మరోవైపు ప్రాణాలు కూడా హరించుకుపోతున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంగా జరుగుతున్న కడుపు కోతలపై ఎలాంటి న్యూస్ ప్రత్యేక కథనం. నవమాసాలు మోసి పండట్టి బిడ్డకు జన్మనివ్వాలని కలుగుబెడుతున్న తల్లులకు కరీంనగర్ జిల్లాలో కడుపు కోతలే మిగులుతున్నాయి. ఒకరు నెలల నిండక ముందు పొట్టు పోసుకొని ప్రాణాలు తీస్తుంటే కెవ్వున కేరింతలు పెడుతూ ప్రపంచంలోకి అడుగుపెట్టిన పసికందులను ఆరోగ్య సమస్యలను చూపి కళ్ళు తెరవక ముందే కాటికి సాగరమ్ముతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కావచ్చు లేదా కాసుల కోసం కకృత్య కావచ్చు కర్కశంగా వ్యవహరిస్తూ కరీంనగర్ జిల్లాలో వైద్యులు తల్లులకు కడుపు కోతలు మిగులుస్తున్న వైనంపై ఎలాంటి న్యూస్ ప్రత్యేక కథనం. పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డను తనివి తీరా ముద్దాడక ముందే శిశువుకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, వైద్యం చేస్తాము అంటూ తల్లివుడి నుండి తీసుకెళ్లి నిర్లక్ష్యంగా వ్యవహరించి పసుపుట్టు ప్రాణాలు తీయగా వైద్యులతో మొరపెట్టుకున్న కళ్ళ ముందే నిర్లక్ష్యంగా నిండు ప్రాణం తీశారని రోధిస్తున్న తల్లి ఒకరైతే నెలలు నిండక ముందే కడుపులో నొప్పిగా ఉందంటూ వైద్యుల దగ్గరకు వస్తే బలవంతంగా పొరుడు పోసి పండంటి బిడ్డను పొట్టపెట్టుకున్నారంటూ మట్టిపడుతూ రోధిస్తున్న వైనం మరో తల్లిది. ఇక పూర్తి ఆరోగ్యంగా పండంటి మగబిడ్డకు జన్మనిస్తే పసికందు ఆరోగ్యాన్ని పరిశీలించాలని తరలించి డబ్బులు చెల్లిస్తేనే బిడ్డ బతుకుతాడు అంటూ ఆలస్యం అయ్యేసరికి ఆక్సిజన్ అందించక ప్రాణాలు తీశారంటూ బోరున విలపిస్తున్న తల్లి ఇంకొకరు. ఇలా వైద్యుల దాష్టికానికి కడుపు కోత మిగుల్చుకున్న ఓ కుటుంబం న్యాయం చేయాలంటూ టానా మెట్లు ఎక్కడం ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో వైద్య వృత్తి ఏ విధంగా కొనసాగుతుందో తెలిపేందుకు నిలువెత్తుల దర్శనం. ఇలా నెల రోజుల వ్యవధిలోనే నలుగురు తల్లులకు గర్భ శోకాన్ని మిగిలించిన వైనం వైద్య వృత్తికి కలంకరంగా మారింది. కరీంనగర్ జిల్లాలో గర్భిణీ స్త్రీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఓవైపు ప్రభుత్వం జిల్లా కేంద్రంలో మాతా శిశు కేంద్రం ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తుంటేనే ప్రభుత్వ వైద్యంపై విముఖత ఉన్న గర్భిణీలు కొంతమంది ప్రైవేటు వైద్యులను ఆశ్రయించి కన్నిటిని మిగుల్చుకుంటున్నారు. ప్రజల అమాయకత్వాన్ని అవగాహన రాహిత్యాన్ని అడ్డుపెట్టుకుని కరీంనగర్లో కొంతమంది వైద్యులు వైద్య వృత్తిని వ్యాపారంగా మలుచుకుని మానవతా విలువను మరచి వ్యవహరిస్తున్నారు. వీరి ధన దాహానికి ఎంతమంది తల్లులకు కడుపు కోత మిగిలింది? కొంతమంది రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు కావచ్చు లేదా ఆర్థికంగా ఉన్న వ్యక్తులు కావచ్చు, వైద్య వృత్తితో వ్యాపారం చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణం. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు రుజువు చేశాయి. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం, కరీంనగర్లో పుట్ట గుడుగుల్లాగా వెలుస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా కోకొల్లలుగా ఆసుపత్రులు వెలిసినప్పటికీ పర్యవేక్షించి చర్యలు తీసుకునే నాగులే లేకపోవడంతో ఇలా ఇష్టానుసారంగా ఆసుపత్రులు వెలవడానికి ప్రధాన కారణమని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. గతంలో ఫిర్యాదులు అంది పలు ఆసుపత్రులను సీజ్ చేసిన అధికారులు అవి తిరిగి తెరుచుకోవడానికి కారణం మాత్రం సమాజానికి చెప్పడం లేదు. కొంతమంది బాధితులు న్యాయం కోసం ఎంత పోరాడినా చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకుని కేసుల నుండి తప్పించుకుంటూ కరీంనగర్ జిల్లాలో వారి దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఎవరైనా ఎదురు తిరిగి ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతున్నాడు అనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. సామాన్య ప్రజల హక్కు అయినటువంటి వైద్యం వ్యాపారంగా మారిందని, ఇది అందరి ద్రాక్షలాగే మారిందని అనుకుంటున్నారు. ఉన్నత విద్యను అభ్యసించి సమాజ సేవ చేస్తాం, వైద్య వృత్తిని ఎంచుకున్న కొంతమంది వైద్యులు వృత్తిని వ్యాపారంగా మలచడం వైద్యో నారాయణ హరే అనే నానుడిని మార్చి వెనుదిరిగి వికరిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం పటిష్టమైన పర్యవేక్షణతో ప్రైవేటు వైద్యుల ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే మరెందరో తల్లులకు గర్భశోకం మిగలక తప్పదు అని పరిస్థితులు హెచ్చరిస్తున్నాయి.
जज व्यवस्था कुलूट मैं राजकीय नायकर् कमीशन ఇడ హాస్పిటల్ పెట్టుకొని వాళ్ళు నడిపిస్తున్నారు దందా నడుస్తుంది గనుక ఇక్కడ రాజకీయ నాయకులల్ల కూడా వాళ్ళు కూడా ఈ దందాలలో పాల్గొంటున్నారు గనుకనే మేము సిట్టింగ్ జడ్జిని కోరుకుంటున్నాం ఈ న్యాయం జరిపించాలని నా పేరు మార్వాడి సుదర్శన్ దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హాస్పిటల్ మీద కఠిన చర్యలు తీసుకొని హాస్పిటల్ ను మూసివేయాలని దానికి న్యాయం ప్రకారంగా లేని హాస్పిటల్ ను మూసివేయాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నాం या आने के बाद दो इंजेक्शन थे वो उससे पेन ज़्यादा हो गए फिर पेन ज़्यादा हो गए फिर रुक गए पेन मेरे पेन रुकने के बाद फिर लेबर रूम में लेके गए वहाँ पर कोशिश करो मतलब ट्राई करो जितना हो सके उतना ट्राई करो बोले मैं भी बहुत ट्राई करी पेन्स नहीं आ रहे तो भी ट्राई करो बोल रहे थे पेन्स नहीं आ रहे तो भी बहुत ट्राई करी नहीं हुआ एंड में मैं ये भी बोली कि पेन्स नहीं आ रहे मेरे को ये नहीं होता नॉर्मल सीजेरियन भी कर सकते हैं आप लोग मैं सीजेरियन के लिए भी रेडी हूँ बोल के बोली क्योंकि मेरे को समझ में आ गया था कि ये नॉर्मल नहीं होने वाली है तो अभी नहीं नहीं आ गया बच्चा बोले फिर मैं पूछी उन लोग को बेबी का हेड है या फिर लेग से पूछे तो वो बोले लेग से जा रहे बाहर फिर बहुत एक वन एंड हाफ आवर के बाद ट्राई करते करते मैडम आए मैडम आने के बाद 4 to 5 लेडीज थे उन लोग पांचों भी पूरा स्ट्रेच करके पूरे आया करते पूरा स्ट्रेच नहीं बोला पूरा स्ट्रेच करके उन लोग वो पंपिंग करे वैक्यूम से भी कुछ करे समझ में आया और वहाँ पर ऐसा कट करे वहाँ पर मेरे को समझ में आया पेन हुआ वहाँ जैसा कट करे बेबी बाहर आया लेकिन बेबी बाहर आते वो मतलब वो रोया भी नहीं मैं पूछी मैडम को क्या हुआ बेबी आ गया क्या बोले नहीं 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 बोले लेकिन मेरे को बेबी का ऑलरेडी सर दिख गया था और जब डिलीवरी करते वक्त भी कंप्लीट मेरे को पूरा ऊपर कर दिए दो पैरा भी मतलब ऊपर कर दे के मेरा राइट लेग कंप्लीट पूरा टोटल उठा दे के ये पूरा बेंड कर दिए पैर मेरा पैर पूरा बेंड कर दिए मैं मेरा पैर टूट जाता बल्कि भी बोली पूरा मेरे उंगलियां तक मेरे को इधर सड़ आ गए थे तो भी नहीं सुन रहे थे यहाँ तक लाते पैर के उंगलियां ला के खींचे खींच रहे थे मैं बोली नहीं नहीं हो रहा मैडम बोले तो नहीं नहीं हो गया बोले खींचे डाल के एकदम खींच लिए फिर बच्चे को हार्ट बीट नहीं है लंग्स नहीं बने वो नहीं बने बोल के दूसरे सर आके बोले बोलने के बाद वो बच्चे को लेके चिल्ड्रन हॉस्पिटल जाने के बाद श्रीदेवी मैडम मेरे को बोल रहे अब बच्चे की होप्स मत रख लो जब बच्चे की होप्स मत रखो बोले तो वाले मेरे बच्चे को चिल्ड्रन हॉस्पिटल क्यों भेजे थे मेरे बच्चे को चिल्ड्रन हॉस्पिटल जब आपको मालूम बच्चे की होप नहीं है होप नहीं मैडम को ये मालूम हो गया कि बच्चे की हार्ट बीट रुक गई तो जब हार्ट बीट रुक गई तो चिल्ड्रन हॉस्पिटल को भेजने का रीजन क्या है मेरे बच्चे को उन्होंने ऑलरेडी मार दिए उसके बाद उन्होंने अपना नहीं ऊपर नहीं ले सकते वो उन्होंने दूसरे डॉक्टर को सजेस्ट करे सजेस्ट करने के वो डॉक्टर आने के बाद भी डॉक्टर को 2-3 कॉल स्लोली बात कर रहे थे मैडम सब చెప్పండి జనవరిలో ఇంతకుముందు మీరు ఒక సర్జరీ చేశారంట మీరు సర్జరీ చేశారని మీ కంప్లైంట్ ఉంది డిఎంఎన్ఏ షోలో దాని గురించి ఇప్పుడు మీరు యాక్టివ్ చేసుకుంటూ ఏం మాట్లాడుతారు అన్ని కేసులు ఒకటి కాదు అది మీరు మాట్లాడకండి మీరు మాట్లాడకండి మీరు మాట్లాడలేదు అవసరం లేదు మాట్లాడకండి ఇంత ముందు కూడా వేణుగోపాల్ అని చెప్పి వాళ్ళ మిస్సెస్ ని జనవరిలో బయ కంప్లైంట్ ఉంది కదా మీ మీద కంప్లైంట్ ఓకే
चलो चलो पुलिस चलो चलो तो बात अम्मा मेरे को కలెక్టర్ దానికి ఇచ్చారు మీకు నమ్మకం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాక గ్రామంలోని వేణుగోపాల స్వామి వారి ఆలయంలో జరిగిన కళ్యాణోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బోయినపల్లి మండలం కుదురుపాక గ్రామంలోని వేణుగోపాల స్వామి వారి ఆలయంలో బుధవారం రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవ మూర్తులను మేళ తాళాల మధ్య ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకువచ్చి వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ఘనంగా కళ్యాణం నిర్వహించారు. కాగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీంద్రరావు మాట్లాడుతూ స్వామివారి కళ్యాణోత్సవాలకు విచ్చేసిన భక్తులకు స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయని, ఆ స్వామివారి దయతో పాడి పంటలు వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని సందర్భంగా ఆకాంక్ష వ్యక్తం చేశారు. కాగా కళ్యాణోత్సవ కార్యక్రమాలకు ఆయనతో పాటు ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తిరపాక ఉమా కొండయ్య, ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా సంబంధాల అధికారిగా మామిండ్ల దశరథం బుధవారం రోజున పదవీ బాధ్యతలను చేపట్టారు. గతంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలోనే పదవులు నిర్వహించిన ఆయన సిద్దిపేటకు బదిలీ అయి తిరిగి సిరిసిల్లకు రావడంపై పలువురు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా ప్రజా సంబంధాల అధికారిగా మామిండ్ల దశరథం బుధవారం రోజున బాధ్యతలను స్వీకరించారు. ప్రజా సంబంధాల అధికారిగా మామిండ్ల దశరథం బుధవారం రోజున సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమాచార శాఖ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు.
అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో సిద్దిపేట జిల్లా ప్రజా సంబంధాల అధికారిగా ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తున్న మామిళ్ల దశరథంను హైదరాబాద్ లోని కమిషనరేట్ కు బదిలీ చేస్తూ సిరిసిల్ల ప్రజా సంబంధాల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. వేములవాడ గ్రామీణ మండలంలోని ఎదురుగట్ల గ్రామంలో జరుగుతున్న రేణుకా ఎల్లమ్మ సిద్ధోగన్ కార్యక్రమాలకు బుధవారం రోజున మాజీ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గౌడ సంఘం నేతల ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ గౌడ్ను ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రభాకర్ మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా సౌభాగ్యంగా ఉండాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, ఆది శ్రీనివాస్ గారు, స్థానిక నాయకత్వం అంతా కూడా ఇక్కడికి వచ్చి ఆ తల్లి ఆశీర్వచనం తీసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం, ఈ గ్రామీణ దేవతల ఆశీర్వచనంతో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అందరూ ప్రశాంతంగా సుఖ సంతోషంతో ఉండాలని ఆ తల్లిని మరొకసారి ప్రార్థిస్తా ఉన్నాను. ఎదురుగట్ల గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి సిద్ధోగం సందర్భంగా జరుగుతున్నటువంటి బోనాలు కళ్యాణోత్సవం సందర్భంగా ఆ అమ్మవారిని మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్తో పాటు వేలాడ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతోటి ఎదురుగట్ట గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో గౌడ కుల అధ్యక్షులు పెద్దమనుషుల ఆధ్వర్యంలో ఆ రేణుకెల్లమ్మ తల్లిని ఈరోజు దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రేణుకెల్లమ్మ తల్లి సిద్ధోగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుకు సాగే విధంగా ఆ రేణుకెల్లమ్మ తల్లి ఆశీస్సులు ఈరోజు అందరికీ అందివ్వాలి. గౌడ కులతో పాటు అన్ని కుటుంబాలకు అందజేయాలని చెప్పిన సందర్భంగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మరి గౌడ కుల సోదరులందరూ కూడా అధ్యక్ష కార్యదర్శితో పాటు గ్రామ సర్పంచ్ గారి పెద్దలందరూ కూడా మా వైపు నుంచి ప్రత్యేకంగా అభినందనలు దానివల్ల తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎదురుగట్లలో ఎల్లమ్మ సిద్ధోగం సందర్భంగా ఎల్లమ్మ సిద్ధోగానికి ముఖ్య అతిథులుగా పెద్దలు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది సీనన్న గారు, మరి పెద్దలు చాలామంది ప్రముఖులు, మరి గ్రామ పెద్దలు, మరి గౌడ కులస్తులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎల్లమ్మ సిద్ధోగం సందర్భంగా మరి ఆ ఎల్లమ్మ తల్లి అందరినీ ఆయుధ ఆరోగ్యాలతో చూసుకోవాలని, ఎల్ల వేళలా అందరూ ఇదే విధంగా సంతోషంగా పండగ జరుపుకోవాలని మరి గౌడ కులస్తులందరికీ మమ్మల్ని అందరినీ ఆహ్వానించి, మరి ఈ పెద్ద ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్న గౌడ కులస్తులకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ మరి అమ్మవారు అందరినీ మంచిగా చూసుకోవాలని ఎల్లమ్మ తల్లిని వేడుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వేములవాడ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు మండల కేంద్రాలలో బుధవారం రోజున పార్టీ జెండాలను గ్రామశాఖ మండల శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఎగురవేశారు. కాగా రుద్రంగి మండల కేంద్రంలో బుధవారం రోజున జరిగిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మండల శాఖ అధ్యక్షులు పడాల గణేష్ నేతృత్వంలో పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ 42వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ రుద్రంగి మండల కేంద్రంలో భారతీయ మండల శాఖ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. మరి గతం నుంచి పార్టీ స్థాపించినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కానీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయులు కానీ పార్టీ కోసం ఎన్నోసార్లు అహర్నాశలు కృషి చేసి పార్టీ ముందుకు తీసుకెళ్ళడానికి కష్టపడినటువంటి వారి నీడలో నడుస్తున్నటువంటి పార్టీ ఇవాళ కేంద్రంలో అతిపెద్ద పార్టీగా ఆవిష్కరించింది. మరి దానికి తోడుగా అటల్జీ కానీ ఎల్కే అద్వానీ గారు కూడా ఎంతో కృషి చేశారు. మరి వీరందరికీ తోడు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 303 పార్లమెంటు సీట్లు గెలుచుకొని దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు మేము జెండా ఆవిష్కరించి మరి పార్టీ ఆవిర్వరణ దివ్యకాలు చేసుకుంటున్నాము. మరి ఈ సందర్భంగా నాయకులందరికీ, మా కార్యకర్తలకు, మండల పార్టీ కార్యకర్తలు కానీ బీజేపీ నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. భరత్ మాతాకి. ఇవి ఇప్పటి వరకు ఎలాంటి న్యూస్. తిరిగి రేపటి ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.